అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం వర్షాకాలంలో వచ్చే వ్యాధులు అలాగే అవి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాము సాధారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వలన కానివ్వండి తేమ ఎక్కువగా ఉండడం వల్ల కీటకాలు అనేవి ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటాయండి ఇలాగా రకరకాల వ్యాధులు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి వాటిలో మెయిన్గా దోమకాటు వలన వచ్చే ఇన్ఫెక్షన్స్ డెంగ్యూ చికెన్ గురియా మలేరియా ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయో అలాంటి సమయంలో మురికి నీళ్ళు అనేవి పేరుకుపోతూ ఉంటాయండి ఈ మురికి నీళ్ళల్లో దోమలు అనేవి విజృంభిస్తూ ఉంటాయి దానివల్ల ఈ రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇవి రాకుండా ఉండాలంటే మెయిన్గా మన చుట్టుపక్కల మురికి నీళ్ళు అనేవి పేరుకపోకుండా చూసుకోవాలి అలాగే మస్కిటో నెట్స్ కానివ్వండి మస్కిటో రిపెలెన్స్ ఆల్ అవుట్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి బయటకి వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్డ్ బట్టలు అనేవి వేసుకుంటూ ఉండాలండి అలాగే చెత్త అనేది ఎక్కువగా పేరుకుపోకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు చెత్త అనేది క్లీన్ చేస్తూ ఉండాలండి సెకండ్ వచ్చేసి ఎక్కువగా వర్షాకాలంలో విరోచనాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ విరోచనాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మెయిన్ ఎక్కువగా కలుషితమైన ఆహారం తీసుకోవడం కలుషితమైన నీళ్లు తీసుకోవడం బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలన ఈ విరోచనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే వర్షాకాలంలో ఈగలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే మనం ఆహారం అనేది సరిగా భద్రపరచమో అలాంటి సమయంలో ఈ ఈగల వలన కూడా విరోచనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ విరోచనాలు రాకుండా ఉండాలంటే మనం ఎక్కువగా కాచి చల్లాల్సిన నీళ్లు తాగాలి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అంటే ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి బాగా ఉడికిన ఆహారం తీసుకోవాలి అలాగే బయట ఆహారం అనేది తీసుకోకూడదండి థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వర్షాకాలంలో ఎక్కువగా జలుబు దగ్గు అనేది చూస్తూ ఉంటాము వాతావరణంలో వచ్చే మార్పుల వలన కూడా జలుబు దగ్గు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇవి రాకుండా ఉండాలంటే మనం చేతులు అనేవి తినే ముందు శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి అలాగే తరచూ మొహాన్ని చేతితో టచ్ చేయకూడదండి అలాగే మనకి వర్షాకాలంలో ఎక్కువగా టైఫాయిడ్ కలరా ఇలాంటి వ్యాధులు కూడా చూస్తూ ఉంటాము వీటికి మెయిన్ రీజన్ ఇంప్రాపర్ శానిటేషన్ డ్రైనేజ్ ప్రాబ్లం బయట ఆహారం తీసుకోవడం ఇలాంటి రకరకాల కారణాల వల్ల కూడా టైఫాయిడ్ కలరా లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇది అండి కంప్లీట్గా రైనీ సీజన్లో వచ్చే వ్యాధులు అలాగే అవి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్